Hi friends, welcome to Arjuraini Vlogs YouTube channel. First time channel ni ganaka meer chustunnatlayite nenu Arjuraini andi freelance radio jockey ga work chestu untanu. Nenu lifestyle, cooking, fashion, traveling ila anni rakala videos chestu untanu. Ok sari playlist meer check cheyandi. So ivalti video lo kaithe manam enter aipodamu. And inkoka mukhyamaina vishayam entante meer video chusinappudu comment cheyadam and alage like cheyadam share cheyadam chesthe మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరు ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. లైఫ్ అనేది ఒక పెయింటింగ్ లాంటిదండి. ప్రతిరోజు మనం ఒక కొత్త పెయింటింగ్ అనేది కన్వర్స్ మీద వేస్తూనే ఉండొచ్చు. సో అట్లా ఫొటోస్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదా లైఫ్లో. మనకి ఇష్టమైన ఫొటోస్ని చిన్నప్పుడు ఖచ్చితంగా ఫ్రేమ్ కట్టించుకొని ఉంచుకోవడం, బర్త్డేస్కి స్పెషల్గా, తర్వాత మెయిన్గా ఏమైనా ఇంట్లో జరిగే శుభకార్యాలకి ఫోటోగ్రాఫర్ని ఇంటికి పిలవడం. అది కాకుండా మన చిన్నతనం అంతా ఎట్లా ఉండేదంటే, ఫస్ట్ మనము ఫోటోషాప్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక మంచి ఫోటో అయితే తీయించుకునే వాళ్ళం, దాన్ని ఫోటో ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో ఒక చోట పెట్టుకునేవాళ్ళం. కానీ రోజులన్నీ మారిపోయినాయి, ఇప్పుడు ఫోటోషూట్స్ ఇవన్నీ వచ్చేసినాయి. సో ఈ ఫోటోషూట్లో మెయిన్గా మనము అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి ఇవాళ మనము డిస్కస్ చేస్తున్నాం. సో స్టార్ట్ అయిపోయాము సంజీవయ్య పార్క్కి. నిన్నటి వీడియో మీరు చూసారా లేదా ఒకవేళ చూడకపోతే నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో చాలా లెందీగా అయిపోతుంది అని చెప్పేసి నేను దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను. బయట బిగ్ బబుల్స్ ఇలా ఆయన పిల్లలకి చూపిస్తూ అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ అప్పుడు కొందాం అనుకున్నాము కానీ కొనలేదు. బయటకు వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి. కొందాం అనుకున్నాం, అప్పుడు పక్కన చుట్టూ తిరిగి కూడా చూసాము కానీ దొరకలేదన్నమాట. ఇది చాలా పెద్దగా వస్తున్నాయి బబుల్స్, ఆయన పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నారని చిన్న క్లిప్ అయితే నేను తీశాను. ఇక్కడ టికెట్ తీసుకున్నాము, లోపలికి ఎంట్రీ అవ్వడానికి 50 రూపీస్ పర్ హెడ్. లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. చాలా రోజులైంది పార్కుకు వెళ్ళి. సో ఇక్కడ పార్కుకు వెళ్ళిన తర్వాత నేను ఎందుకు ఈ వీడియోని టూ పార్ట్స్గా డివైడ్ చేశానంటే, స్పెషల్గా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారంతా కూడా చాలా ఫోటోషూట్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అలా చూస్తూ ఉన్నామన్నమాట. సో అలాని చూస్తే షష్టిపూర్ తేజ్ లాగా అనిపించారు, కానీ వాళ్ళకి మ్యారేజ్ అంట అప్పుడు, మరి ఏమో అంటే చూడ్డానికి అలా అనిపించారు. మాకు అనిపించిన విషయం నేను షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ పార్కులో మనం వెళ్ళిన తర్వాత, సంజీవయ్య పార్క్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూడొచ్చు అనేది నేను నిన్నటి వీడియోలో మీకు షేర్ చేశాను. అయితే ఇక్కడ మీరు ఎంటర్ అవ్వగానే మీకు టూ వేస్ ఉంటాయండి, అండర్ పాస్లోంచి రావచ్చు, అక్కడి నుంచి వస్తే చెక్కింగ్ అదంతా ఉంటుంది, అండ్ ఇంకో వే కూడా ఉంటుంది డైరెక్ట్గా లోపలికి వచ్చేది. సో అట్లా కూడా మీరు రావచ్చు అన్నమాట. సో నిన్న సంజీవయ్య పార్క్లో ఏమేమి ఉన్నాయో ఆ వీడియోలో అయితే చెప్పాను, అందుకని ఇప్పుడు అవన్నీ మళ్ళీ చెప్పట్లేదు. రైట్ సైడ్ వెళ్తే మీకు రోజ్ గార్డెన్ ఉంటుంది. మేము రోజ్ గార్డెన్ వైపు వెళ్లకుండా డైరెక్ట్గా అలా నడిచి వెళ్తూ ఉన్నాము లోపలికి. నెక్స్ట్ ఇంకా కమింగ్ వీడియోస్లో నేను మీకు చాలానే దీని గురించి అయితే షేర్ చేస్తాను, ఎందుకంటే ప్రత్యేకించి ఒక్కొక్క దాని గురించి మనం సపరేట్గా చూడాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి దూరాన మీరు చూస్తూ ఉన్నట్లయితే అక్కడ పిల్లల బర్త్డేకి సంబంధించి ఫోటోషూట్ అయితే జరుగుతూ ఉంది. సో ఫోటోషూట్ జరిగేటప్పుడు మనము ఏమేం పాటించాలి ఏంటి అనేది అయితే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ వీడియోలో. ప్రత్యేకించి ఫోటోషూట్స్ అసలు మనం ఎందుకు చేసుకుంటాము, మీరు కూడా మీ బర్త్డేకి కానీ, వెడ్డింగ్ యానివర్సరీకి కానీ, లేకపోతే బేబీ షవర్కి కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ చేసుకున్నారా లేదా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమైతే అసలు చేసుకోలేదండి, అలాంటివేవి మాకు అప్పుడు లేవు. ఫస్ట్ ఫోటోషూట్ అనగానే మన అకేషన్ ఏంటి అంటే, మనం బర్త్డే కోసం చేస్తున్నామా, మ్యారేజ్ కోసం చేస్తున్నామా, శ్రీమంతం కోసం చేస్తున్నామా, లేదు మన వెడ్డింగ్ యానివర్సరీ కోసం చేస్తున్నామా అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకొని, ఫస్ట్ ఒక ఫోటోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత లొకేషను, తర్వాత లైటింగ్, తర్వాత ట్రాన్స్పోర్టు, పోజెస్, ఆర్టిస్టిక్ పోజెస్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం సినిమాటిక్గా షూటింగ్ చేద్దాం అనుకుంటున్నామా, లేదు సింపుల్గా చేద్దాం అనుకుంటున్నామా, ఇట్లాంటివన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ పాయింట్స్ అన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు నిన్న సంజీవయ్య పార్క్లో వీడియో చూసారు కదా, అక్కడ నేను చాలా ఫోటోషూట్స్ చూశాను.
మనకి అద్దెకి కూడా దొరుకుతాయి అన్నమాట కొన్ని, అంటే పిల్లలకి సంబంధించి ఎక్కువ ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయి మేము వెళ్ళిన టైంకి. అదే కాకుండా మీరు ఇంకా కూడా ఏమైనా ఫోటో షూట్స్ చేసుకోవాలి అని అంటే లైక్ మీ మ్యారేజ్ యానివర్సరీ కావచ్చు, శ్రీమంతం కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, చాలా లొకేషన్స్ కూడా ఉన్నాయి లైక్ తారామతి, భారామతి కానివ్వండి, అక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో అవన్నీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే అందరూ వచ్చి అందరి మధ్యలో ఫొటోస్ దిగడం ఒక చిన్న ఆల్బము ఒక చిన్న వీడియో ఇట్లా కాకుండా ఓన్లీ కపుల్ మాత్రమే ఎవరిదైతే అకేషన్ జరుగుతుందో వాళ్ళకి ప్రత్యేకించి ఒక వీడియో కానీ సాంగ్ షూటింగ్ ఇట్లాంటివన్నీ చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్. సో అట్లా మనకి ప్రత్యేకంగా ఉండాలి అని అనుకోవడం నిజంగా అట్లాంటి వాటికి మనము బడ్జెట్ని కేటాయించగలము అనుకుంటే చేసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. అలా అని కాకుండా మనసుకు నచ్చింది ఓకే ఒక మంచి ఫోటో చక్కగా ఫ్రేమ్ చేసుకొని పెట్టుకున్నా కూడా మనల్ని అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాకపోతే కొంచెం నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి ఈ విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారి పొడవున ఎన్నో రకాల ఫోటో షూట్స్ అయితే మేము చూస్తూ ఉన్నాము. యానివర్సరీ వాళ్ళు, తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా పిల్లలకి సంబంధించి బర్త్డేస్ కోసము, ఫస్ట్ బర్త్డే, సెకండ్ అండ్ థర్డ్ బర్త్డేకి సంబంధించి చాలా జరుగుతున్నాయి అన్నమాట. అక్కడ వాళ్ళకి జరుగుతున్న బర్త్డే షూట్ కోసం పెట్టిన అరేంజ్మెంట్స్లో వేరే వాళ్ళు కూడా వెళ్ళి చాలా ఫ్రీగా ఫొటోస్ అవి కూడా తీసుకుంటూ ఉన్నారు. మాకు కూడా అనిపించింది వెళ్ళి మేము కూడా తీసుకుందాము అని చెప్పి. చూడండి అలా ముందుకు వెళ్తూ ఉంటే పియానో కనిపించింది, కానీ దాని మీద వర్షిని కూర్చుంటే బాగుంటుందో బాగోదో అని నేను కూర్చోబెట్టలేదు. ఇంకొంచెం చిన్న ఏజ్ పిల్లలు అయితే చక్కగా కూర్చోబెట్టి మనం కూడా ఏదైనా వీడియో తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ అద్దెకు కూడా ఇస్తున్నట్టున్నారు, చాలా ఉన్నాయి. కొన్ని చిన్న సెట్ వేస్తున్నారు, ఆ సెట్ తీసేసి మళ్ళీ ఇంకో సెట్ వేస్తున్నారు. ఇక్కడ ఈ ఆంటీ దగ్గర చాలా ఉన్నాయి, కార్ ఉంది, స్కూటర్ ఉంది, అండ్ చిన్న ఊయల ఉంది, బెలూన్స్ ఉన్నాయి, ఇంకా అక్షరాభ్యాసం అట్లాంటివి జరిగితే అన్నప్రాసన అట్లాంటి ఫోటో షూట్స్కి, తర్వాత పిల్లలు నడక నేర్చుకుంటున్నప్పుడు అబ్బా ఎవ్రీ మంత్ డిఫరెంట్ డిఫరెంట్ ఫోటో షూట్ అనేది చేస్తూ ఉంటారు కదా అట్లా అనమాట. ఒకప్పుడు ఏంటంటే బోర్లా పడినప్పుడు ఒక ఫోటో, రాఖీ పండక్కి ఒక ఫోటో, లేకపోతే ఫస్ట్ బర్త్డేకి ఒక ఫోటో ఇట్లా ఉండేది. మా చిన్నప్పుడు ఎట్లుండేదంటే మాకు ఎవ్రీ బర్త్డేకి మా అమ్మ రవ్వ లడ్డులు చేసేది, తర్వాత పెళ్లి కూతురులాగా బొట్లు పెట్టేదన్నమాట, తర్వాత ఒక దండ వేసి చేతిలో లడ్డు పట్టుకొని ఫోటో ఉండేది మాకు చిన్నప్పుడు. అది మిస్ అయిపోయింది. అట్లా ఫోటో ఉండేదన్నమాట మాకు, అంటే పెళ్లి కూతురులాగా బొట్లు పెట్టి అలా ఫోటో ఉండేదన్నమాట, తల మీద అక్షింతలు అవన్నీ ఉండే. కానీ ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చినాయో అసలు నిజంగా. అంటే వర్షిని కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ ఒక ఫోటో తీసి పెట్టుకునేదాన్ని. అప్పుడు కొంచెం మంచి క్వాలిటీ మొబైల్స్ అవి వచ్చాయి అప్పుడప్పుడే కాబట్టి తీసి పెట్టుకునేదాన్ని నేను ఓన్లీ పిక్చర్స్. ఇప్పుడు ఇంకా వీడియోస్కి వచ్చేసినాయి, కానీ అప్పట్లోనే నేను ఫస్ట్ తను మాట్లాడిన మాటలు కూడా నేను ఆడియో అది రికార్డ్ చేసి పెట్టుకున్నాను. కానీ బట్ అంటే మనం ఫోన్లో ఏంటంటే మన ఫోన్లో ఇంకా వేరే వాళ్ళకు కూడా మనం షేర్ చేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి అట్లా అవి షేర్ చేసుకోలేకపోయాను అనమాట, నేను సేవ్ చేసుకోలేకపోయాను అనమాట. ఇప్పటికి అనిపిస్తూ ఉంటుంది అబ్బా ఉంటే బాగుండేది అలాంటివన్నీ అని చెప్పి. సో ఫోటోషూట్స్కి సంబంధించి ఈరోజు నేను ఈ లొకేషన్లో సంజీవయ్య పార్కులో మీకు షేర్ చేసినటువంటి విషయాలు మీకు నచ్చాయా లేదా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాగే మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది, ఇలాగే మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలా వస్తూ ఉండాలంటే మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. చూడండి ఎంత బాగుందో సీనరీ, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ క్లిప్. సూర్య అస్తమయం అవుతూ ఉన్నప్పుడు ఇటువైపు చూస్తేనేమో వెలుగులు, బాగుంది కదా.